టాలీవుడ్ లో హీరోయిన్ల పోటీ రసవత్రంగా ఉంది. రెగ్యులర్గా స్టార్ హీరోల సరసన నటిస్తూ కమర్షియల్ మూవీస్లో అలరిస్తున్నారు ముద్దుగుమలు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క హీరోయిన్ జోరు జోష్ కనిపిస్తూ ఉంటుంది. కానీ 2022 సంవత్సరంలో నలుగురు భామలు పోటీలో నిలిచారు. నువ్వా నేనా అనే స్థాయిలో వీరి మధ్య పోటీ నెలకొంది. పూజా హెగ్డే, రష్మిక మందన, సమంత, రూత్ ప్రభు, మృణాల్ ఠాగూర్ల మధ్య టాలీవుడ్ టాప్ చైర్ కోసం ఉత్కంఠభరితమైన పోటీ కొనసాగుతోంది. అందాల భామ పూజా హెగ్డే నటించిన ఆచార్య, బీస్ట్, రాధేశ్యామ్ ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ రెమ్యునరేషన్ పరంగా ఈ నలుగురు భామల్లో టాప్లో ఉంది పూజా హెగ్డే. పుష్ప మూవీతో పాన్ ఇండియా హిట్ని అందుకుంది రష్మిక మందన. ఆ తర్వాత సీతారామంతో మరో బ్లాక్ బస్టర్ని అందుకుని హిట్స్ పరంగా టాప్లో నిలిచింది. పౌరాణిక చిత్రం శాకుంతలం థ్రిల్లర్ జానర్లో యశోధ లాంటి విభిన్న చిత్రాలు నటిస్తూ పర్ఫార్మెన్స్ పరంగా టాప్లో ఉంది సమంత రూత్ ప్రభు. ఇక మృణాల్ ఠాగూర్ సీతారామం మూవీతో టాప్ హీరోయిన్స్ లిస్ట్లోకి చేరింది. అంతేకాదు టాలీవుడ్కే ప్రాధాన్యతనిస్తూ తన కెరీర్ని ప్లాన్ చేసుకుంటోంది. వీళ్లు నలుగురు ఎవరికి వారే టాప్ చైర్ కోసం పరుగులు తీస్తున్నారు. అయితే స్టైలిష్గా టాప్ చైర్లో ఏ ముద్దుగుమ్మని కూర్చోపెట్టాలో సినీ ప్రియులకే ఎరుక అంటున్నారు సినీ క్రిటిక్.